క్రికెట్ అభిమానులంతా ఐపీఎల్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని ఎదురు చూస్తూ ఉండగా మరికొంతమంది మాత్రం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతోన్న టీ ట్వంటీ సిరీస్ ను ఆసక్తికరంగా తిలకిస్తున్నారు మొత్తం మూడు టీ ట్వంటీల సిరీస్ జరగనుండగా అందులో మొదటి రెండు మ్యాచ్లలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఘన విజయం సాధించి సిరీస్ సొంతం చేసుకొని పాకిస్తాన్కు గట్టి షాక్ ఇచ్చింది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మొట్టమొదటి టీ ట్వంటీ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది పాకిస్తాన్ మీడియా మొత్తం ఆఫ్ఘనిస్తాన్ గెలుపు గాలివాటమని ప్రచారం చేశాయి కానీ మొదటి టీ ట్వంటీలో గెలుపు గాలివాటం కాదని తమ జట్టు సత్తా ఉన్న జట్టుని నిరూపిస్తూ రెండో టీ ట్వంటీ మ్యాచ్లో కూడా ఆఫ్ఘనిస్తాన్ గెలిచి చూపించింది ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య జరిగిన రెండో టీ ట్వంటీ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి నూట ముప్పై పరుగులు చేసింది ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి పాకిస్తాన్కు భారీ స్కోర్ చేసే అవకాశమే ఇవ్వలేదు పాకిస్తాన్ జట్టులో ఇమద్ వసీం అరవై నాలుగు పరుగులు చేయగా షాదాబ్ ఖాన్ ఇరవై ఐదు బంతుల్లో ముప్పై రెండు పరుగులు చేయడంతో పాకిస్తాన్ నూట ముప్పై పరుగుల గౌరవప్రదమైన అయిన సాధించింది అనంతరం నూట ముప్పై ఒక్క పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఓపెనర్ రహ్మాన్ ఉల్లా గుర్బాజ్ నలభై నాలుగు పరుగులు వన్ డౌన్ బ్యాట్స్మెన్ ఇబ్రహీం జడ్రాన్ ముప్పై ఎనిమిది పరుగులు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ నగేబుల్ జడ్రాన్ కేవలం పన్నెండు బంతుల్లోనే ఇరవై మూడు పరుగులు చేయడంతో మూడు వికెట్లు కోల్పోయి ఆఫ్ఘనిస్తాన్ లక్ష్యాన్ని ఛేదిచ్చింది పాకిస్తాన్ ను మట్టి కనిపించి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది మూడో టీ ట్వంటీలో కూడా ఆఫ్ఘనిస్తాన్ గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేస్తుందా ఏంటో అన్న ఆతృతతో ఎదురుచూస్తున్నారు ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు ఆ జట్టుకి అస్సలు పోటీ ఇవ్వలేకపోయింది పాక్కి ఆఫ్ఘనిస్తాన్ భలే గుణపాఠం చెప్పింది అని క్రికెట్ అభిమానులు వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి